అఖిల్, ఆ జేసీ కోసం నేను చాలా సర్చ్ చేస్తున్నాను. కానీ అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. సీరియస్లీ, ఎలాగైనా జేసీని బయటికి తీసుకురండి సార్. నా మరదలు సత్య, అంటే తన కూతుర్ని అడ్డుపెట్టుకుని నా ఫ్యామిలీని కోలుకోలేని దెబ్బతీశాడు. ఫేక్ ఫోటో అడ్డుపెట్టుకుని సత్య మా మీద పగపట్టేలా దెబ్బ కొట్టాడు. ఇదిగోండి సార్. Oh my God! ఈ ఫోటోలో ఉన్నది సత్య తల్లి, అంటే జేసీ వైఫ్, అంతేనా? అవును సార్, నిజానికి సత్య మదర్ని కత్తితో పొడిచింది ఆ జేసీని. మా నాన్నగారు ఆవిడ్ని సేవ్ చేసే ప్రాసెస్లో కత్తి తీస్తుండగా జేసీ ఫోటో తీశాడు. 20 ఇయర్స్ తర్వాత ఇండియాకు వచ్చి సత్యకి ఈ ఫోటో చూపించాడు. తను అపార్థం చేసుకుని కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అరే, నిజం తెలుసుకోకుండా అలా ఎలా డిసిషన్ తీసుకుంటుంది? ముందు నుంచి తనకి మా ఫ్యామిలీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ ఫోటో చూశాక అది ఇంకా ఎక్కువైంది సార్. నాకంతా అర్థమైంది. ఇప్పుడు జేసీ దొరకాలి, తన నోటితోనే సత్యకు నిజం చెప్పాలి. అవును, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాణ్ణి పట్టుకోండి. షూర్ అఖిల్, అమ్మవారి వజ్రాల దొంగతనం కేసులో మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నాం. అందులో మొదటి ముద్దాయి ఈ జేసీని. వాడిని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. యా. జేసీ, నువ్వు ఏ మూలలో దాక్కున్నా నిన్ను పట్టుకొని తీరుతాను. సీరియస్లీ. అమ్మా, చెప్పాను కదా, అయినా నువ్వు సడన్ గా ఆఫీస్ కిందకి వచ్చావు. కడుపు రగిలిపోతుంటే 4 తన్నిపోదామని వచ్చాను. అమ్మా ప్లీజ్, నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఏంటత్త ఎలా వచ్చారు? మా కంపెనీలో నా కొడుక్కి ఆఫీస్ బాయ్ ఉద్యోగం ఇస్తావా? ఈ కంపెనీ ఎవరిది? నీ బాబుదా? అసలు ఏ హక్కుందని ఈ కంపెనీకి సీఈఓ అయ్యావు? ఈ కంపెనీ ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలోకి చీడ పురుగులా వచ్చి కంపెనీని నాశనం చేస్తావా నువ్వు? అత్తయ్య, మీరు
చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. టూ మచ్ గా చేసేది నువ్వు. మీ నాన్న ఎంత దుర్మార్గుడో నీకేం తెలుసు. మీ అమ్మని చంపింది మా ఆయన కాదు మీ నాన్న అంటే నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? చదువుకున్న మూర్ఖురాలివా నువ్వు. నిన్నెంత గౌరవించాం, కోడలుగా నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాం. నీ మాట విని బంగారం లాంటి కావేరిని దూరం చేసుకోవాలనుకున్నాను. నా కొడుకుని కాపాడుకోవడం కోసం నీలాంటి మూర్ఖురాలి మాటలు విని నేనెంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. అమ్మా, ఆఫీస్లో ఏంటమ్మా ఇది? పర్సనల్ విషయాలు. అఖిల్, ఆఫీస్లో అందరికీ తెలుసు ఈ మహాతల్లి గురించి. తెలియని విషయాలు అందరికీ తెలియాలనే అన్ని చెప్పడానికి ప్రిపేర్ అయ్యి వచ్చానరా. నువ్వు అడ్రావద్దు. సీ, దిస్ ఇస్ మై ఆఫీస్. ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి, లేదంటే సెక్యూరిటీని పిలిపించి మెడు పట్టి గంటేస్తాను. ఏది పిలువు సెక్యూరిటీని? నన్ను గంటిస్తావా? చూస్తాను. పిలువు. మేడం, ఏంటి మీ గొడవ? కొంచెమైనా మ్యానర్స్ లేదా మీకు? మ్యానర్స్ గురించి నువ్వేంటా నాకు చెప్పేది? నోరు మూసుకొని ఉండు. ఎక్కువ మాట్లాడావంటే ముక్కు చెవులు కోసి చేతులు పెడతాను. అత్తయ్య, అసలు మీకేం కావాలి? మర్యాదగా ఈ కంపెనీ బాధ్యతలు మొత్తం నా కొడుకు అప్పగించు. మీ నాన్న ఎక్కడున్నాడో పిలిపించు. నిజానిజాలేంటో మీ నాన్నతో నేనే చెప్పిస్తాను. మీరు చెప్పింది ఏది నేను చేయను. చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి, బెదిరిస్తున్నారా? లేదు, శాసిస్తున్నాను సత్య. మీరు చేసిన తప్పులే మీకు శాపాలయ్యాయి. ఇప్పుడు మీ శాపనార్థాలు ఎవరికి కావాలి? ఈ కంపెనీకి సీఈఓ అయిన నా కొడుకుని అవమానించి ఆఫీస్ బాయ్ చేశావు. తాళి కట్టిన భర్తని దూరం చేసుకుని వాడి కళ్ళలో కన్నీళ్లు పెట్టించావు. చివరికి వాడు నిన్ను మర్చిపోలేక తాగుబోతయ్యాడే నా కొడుకు. తల్లిలా ఆదరించిన అత్తయ్యని కష్టాలు పాల్చేశావు. ఇన్ని చేసిన నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎన్నోసార్లు నిన్ను క్షమించి నా కొడుకు కాపురానికి తెచ్చుకున్నాడు. నీ తప్పులన్నీ మనసులో పెట్టుకోకుండా తల్లిలా నిన్ను ఆదరించాను. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా నా కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చావు. మొగుణ్ణి గౌరవించటం తెలియని ఆడది, కుటుంబాన్ని కాదనుకున్న ఆడది చరిత్రలో బాగుపడలేదు. నీ బతుకు అంతే, గుర్తుపెట్టుకో. అతయ్య, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. అనవసరంగా ఛాలెంజ్లు చేసి నన్ను రెచ్చగొట్టద్దు. నేనేం చేస్తానో నాకే తెలీదు. చింపితే చిరిగిపోయే చరిత్రలు ఎవడికి కావాలి? నా చరిత్ర నేనే రాసుకుంటాను. నా చరిత్రకి నేనే కర్త, కర్మ, క్రియ. నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను. నేను చేసిందే కరెక్ట్. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, బట్ ఐ డోంట్ కేర్. నాకు నచ్చిందే పాట, నేనాడిందే ఆట. రోడ్డు మీదకి వచ్చినా మీకు కోపం తగ్గలేదు. నీ కొడుకుని నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటే తల్లిగా ఇంత ఇంత ఫైర్ అయ్యా. మరి మోహన్ కుటుంబాన్ని నాశనం చేసినందుకు తనకెంత కోపం ఉండాలి? నేనింతసేపు మాట్లాడుతున్నా వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే దానికి కారణం వాడికి మా మీదున్న గౌరవం. చెప్పుడు మాటలు విని మహాత్ములే మట్టి కరిచారు. మోహన్ అంతా తన్ని కీలుబొమ్మని చేసి నువ్వు ఆడిస్తున్నావన్న నిజం
ఏదో ఒక రోజు వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు నీ ఆటలు సాగుతాయి. మీరు ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. Get lost from here. Get lost, I say. Amma, yenduka amma anavasaranga godava padtavu? కావేరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? చెప్తాను. నేను నమ్మలేకపోతున్నాను కావేరి. ఆ ఇంటి నుంచి సత్యం మమ్మల్ని గెంటేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. బాధ అనే మాట కూడా సరిపోదు కామాక్షి. ఆ సత్యకేంటి ఇంత శాడిజం? నేను పెద్ద కోడలు అయ్యానన్న కోపం ఆ సత్యం మనసులోంచి ఎప్పటికీ పోదు కామాక్షి. అహంకారం అనేది పెద్ద రోగం. అదున్నవాళ్లు సుఖపడరు, ఇంకొకరిని సుఖపడనివ్వరు కావేరి. ఆ చిన్న ఇంట్లోనే అన్ని సర్దుకుని అడ్జస్ట్ అవుతున్నాం కామాక్షి. నాకర్థమైంది కావేరి. అఖిల్ నిఖిల్లు రిచ్గా బతికినవాళ్లు, ఒక్కసారిగా వాళ్ల ప్రపంచం తలకిందులైంది. ఆ పెయిన్ అనుభవించేవాళ్ళకి తెలుస్తుంది కావేరి. కార్తీక విషయంలో నిఖిల్ తప్పు చేసినా వెంటనే సరిదిద్దుకున్నాడని తెలిసింది. అయినా అతను మరీ అంత దుర్మార్గుడు కాదు. ఒకవేళ ఆ టైప్ అయితే సత్య పరిస్థితి ఇలా ఉండేది కాదు. మా మరిది గురించి తలుచుకుంటే చాలా బాధేస్తుంది కామాక్షి. తనకి సత్య అంటే ఎంత ఇష్టమో నాకు ఈ మధ్య అర్థమైంది. సత్య ఎన్ని తప్పులు చేసినా తను అడ్జస్ట్ అవుతూ వెళ్తున్నాడు. నిఖిల్కి సత్య అంటే పంచ ప్రాణాలు కామాక్షి. ఆ వీక్నెస్ వల్లే నిఖిల్ని సత్య చిన్నచూపు చూస్తోంది. అయినా నిజానిజాలు తెలుసుకోకుండా తన అనుకున్న వాళ్ల మీద ఇంత దారుణంగా ప్రవర్తించడం క్షమించరాని తప్పు. ఇదంతా సత్య కక్ష కట్టి చేస్తోంది కావేరి. ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి చూస్తే అఖిల్ చేసేది కరెక్ట్ కాదు కావేరి. అంటే ఎంతసేపు కంపెనీని కాపాడుకోవాలని సత్య దగ్గర ఆఫీస్ బాయ్గా జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? అఖిల్ బాబు ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక ఎవరు చెప్పినా వినరు కామాక్షి. సత్య కంపెనీని అమ్మేస్తుందన్న భయంతో తాను వెళ్లి అక్కడ కేర్ తీసుకోవడం ఓకే, కానీ ఎన్ని రోజులు అలా కాపాడుతూ ఉంటాడు? అదే కామాక్షి నేను ఆలోచిస్తున్నాను. రోడ్డు మీద ఇలా ఎన్ని రోజులుండాలి? సత్య దుర్మార్గాలన్నీ ఎందుకు సహించాలి? ఆ జేసీని బయటకు లాక్కొచ్చి నిజం చెప్పించాలి కదా. అవును, వాడు బయటకు వస్తే నిజం చెప్పించి సత్య మెడలు వంచాలి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని నీ హెల్ప్ కోసం వచ్చాను కామాక్షి. మంచి పని చేశావు. బాధ్యతలన్నీ అఖిల మీద వదిలేసి ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చేయి కావేరి. కామాక్షి, నేనొక ప్లాన్ చెప్తాను, ఎలా ఉందో చెప్పు. ఏంటో చెప్పు. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్.
సత్యా షట్ అప్ లోపలికి వచ్చే ఇప్పుడు పర్మిషన్ అడిగి రావాలని తెలియదా నీకు మే ఐ కమ్ ఇన్ మేడం కమ్ ఇన్ సత్యా అమ్మేదో కోపంలో మాట్లాడింది డోంట్ మిస్ అండర్స్టాండ్ ఏంటి నాటకాలాడుతున్నారు మీరు మీ అమ్మ ఆఫీస్ లో అందరి ముందు నన్ను కొట్టి అవమానించింది ఇప్పుడు నువ్వు మిస్ అండర్స్టాండ్ చేసుకోవద్దు అంటున్నా సత్యా తన కోపానికి కారణం ఉంది కారణం ఉందని చెప్పి ఆఫీస్ కి తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావా మీ అమ్మతో తన ఆఫీస్ కు వస్తుందా నాకు తెలియదు సత్యా మీ అమ్మ మీద నా మనసులో ఇంకా గౌరవం ఉంది కాబట్టి నేను తిరిగి కొట్టలేదు ఒక్క క్షణం నేను సైగ చేసుంటే సెక్యూరిటీ మీ అమ్మని ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డు మీద తోసేవాళ్ళం బట్ నేను అలా చేయకపోవడం నా మిస్టేక్ కదా ప్లీజ్ సత్యా ఇంతటితో వదిలే మిస్టర్ అఖిల్ మీ అమ్మగారు సత్యా మేడంని అవమానిస్తుంటే నా రక్తం మరిగిపోయింది అరే మా సీఈఓని మా కళ్ళ ముందే అవమానిస్తుంటే మాకు ఎంత అవమానం మిస్టర్ పద్మనాభం మీరు ఓవర్ చేయకండి ఓవర్ ఏంట్రా ఆ ముసలావిడి చేసింది తప్పు మళ్ళీ సమర్థించుకోవడం ఇంకా తప్పు అఖిల్ వదులు ముసలావిడేంట్రా మేనర్స్లెస్ బ్రూట్ అయినా వేలు చూపిస్తావేంట్రా అఖిల్ సార్ నొప్పిగా ఉంది సార్ ఎవరికి వేల్ చూపించాలో ఎవరికి వేల్ చూపిస్తున్నావో ఆలోచించావా నువ్వు అఖిల్ వదులు మీ చెంచాలు బాగా సౌండ్ చేస్తున్నాయి మేడం అందుకే రీసౌండ్ ఇస్తున్నాను మిస్టర్ అఖిల్ వదిలి పెడతావా లేదా మిస్టర్ పద్మనాభం సత్యకి నేను బావని తను నా మరదల ఆఫీస్ బాయ్ అయినంత మాత్రాన బావ మరదల రిలేషన్ కట్ అవుతుందా ఏం సత్యా నా దగ్గర నీ చెక్క భజన అదుపులో పెట్టుకోవాలి మిస్టర్ పద్మనాభం ఏంటి మేడం రాను రాను ఇతను టార్చర్ ఎక్కువైపోయింది సరే పద్మనాభం మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను వెళ్ళండి సత్యా ఈ రోజు క్లయింట్స్ తో ఫైనల్ మీటింగ్ కదా హలో హలో ఆఫీస్ బాయ్ నీకెందుకు బిజినెస్ వ్యవహారాలు ముందు నేను చెప్పేది విను కంపెనీని అమ్మొద్దు కొలాబరేషన్ లో ప్రాజెక్ట్ చేయడానికి మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటే బెటర్ అది నా ఇష్టం నీ సజెషన్ నాకు అక్కర్లేదు ఇదిగో ఇది తీసుకో ఏంటి నన్ను డిస్మిస్ చేసావా స్మార్ట్ బాయ్ మా అమ్మ దెబ్బకు నా మీద ఇలా దెబ్బ వేసావా సత్య నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుంది కవర్ తీసుకెళ్ళి మీ అమ్మకి చూపించు ఏం చేస్తున్నావు దూరంగా ఉండు గో నీ అహంకారం నీ పొగరు నీ అగ్రెసివ్నెస్సే నీ అందం అందానికి రాక్షసత్వాన్ని యాడ్ చేస్తే నీ ఆడతనం చచ్చిపోతుంది ప్లీజ్ సో నా సజెషన్ గురించి కూల్గా ఆలోచించు
అదంత తర్వాత ఆలోచిస్తాను. ఇందాక నన్ను పొగిడావా లేదంటే నా తమ్ముడి భార్య గుణవతిగా ఉండాలని కోరుకున్నాను. ఆ గుణవతిని చంపేసి నన్ను రాక్షసిని చేసింది నువ్వే కదా. గతం గురించి తవ్వడం నాకు ఇష్టం లేదు. మంచి కాఫీ తీసుకురానా? డిస్మిస్ చేశాను కదా బావగారు, ఇంటికి వెళ్ళొచ్చు. ఆర్డర్స్ ని చించి చెత్తబుట్టలో వేశాను కదా, కమ్మటి కాఫీ తెస్తాను మరదల. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అంత కష్టమైన విషయం మోసుకొచ్చారా కార్తిక? నీకు నిఖిల్ కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు విన్నది నిజమే, నీకు నిఖిల్ కి పెళ్లి.